హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఉద్యోగం సాధించాలనుకునేటటువంటి ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఏం చేస్తున్నాడు, వాస్తవానికి మీరేం చేస్తున్నారు, ఏం చేయాలనేటువంటి ఒక విషయాన్ని గుర్తు చేయాలనేటువంటి విషయంతోనే ఈ వీడియో చేస్తున్నాను. ఒక్కసారి మీరు కానీ గుర్తించగలిగితే ఈ వీడియో తర్వాత రేపటి నుంచి మనకు డైలీ టెస్ట్లు పీడిఎఫ్ రూపంలో మీకు ప్రతిరోజు ఒక పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి విధానం స్టార్ట్ చేస్తున్నాం. మరి అంతకన్నా ముందు ఈ వీడియో గురించి మనం మాట్లాడతాం. మీకు విషయం చెప్తాను ఇందు ఈ సందర్భంగా. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అంటారు స్వామి వివేకానంద. అంటే నీ తలరాతకు నీవే బాధ్యులు అని దాని అర్థం. అయితే బిల్ గేట్స్ ఒక కొత్త మాటలో ఏదో ఒక సందర్భంలో ఏం చెప్పాడంటే, మీకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే, ప్రతి వ్యక్తి పేదవాడుగా పుట్టడం అనేటువంటిది తప్పు కాదు, కానీ పేదవాడుగా మరణించడం అనేటువంటిది తప్పు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఈ రెండింటి యొక్క సారాంశం ఒకటే. అయితే మనల్ని ఆలోచింపజేసేటటువంటి విషయం కోసం మనం వెతుక్కోవాల్సిందే. అయితే ఒక్కసారి మీరు గమనించండి, ఉద్యోగాన్ని సాధించాలంటే కనీసము మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది మన జీవితాన్ని నిలబెట్టేటటువంటి ఉద్యోగం, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించేటటువంటి ఉద్యోగం. మరి దాన్ని సాధించాలంటే మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీ జీవితంలో ఒక రోజుకి ఎన్ని గంటలు మీరు సమయాన్ని వెచ్చిస్తున్నారు, ఈ సమయాన్ని వెచ్చిస్తున్నట్లుగా మనం ఆలోచన చేస్తున్నామా లేదా? ఒకవేళ సమయాన్ని వెచ్చించకపోతే మరి ఏం చేస్తున్నారు? ఎందుకంటే విజేతలు అనేటటువంటి వాళ్ళు ఇప్పటికే తమ సమయాన్ని ఎలా వెచ్చించారనేది ఒక్కసారి గమనిద్దాం. అంతకన్నా ముందు ఈరోజు మీకు కొన్ని గంటల్లోనే 599 రూపాయలతో ఉండేటటువంటి డిఎస్సి ఆల్ ప్యాక్ ముగుస్తుంది. కేవలం 599 రూపాయలకి రాష్ట్రంలో ఉండేటటువంటి ఎవరూ కూడా ఇవ్వలేనంత తక్కువ ధర. కేవలము మనం ఒక షర్టు కొనుక్కోవడానికి కూడా ఈ కాస్ట్ సరిపోదు. ఒక పూట భోంచేయడానికి, మంచిగా భోంచేయడానికి కూడా ఈ కాస్ట్ సరిపోదు. అయితే మనం ఎందుకు ఇంత తక్కువ రేటుకి అందిస్తున్నామంటే, రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి పేద విద్యార్థి ఉపయోగించుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి. మనకు డిఎస్సిలో తీసుకున్నట్లయితే సైకాలజీ ఉండదు, టీఆర్టీ పెట్టినట్లయితే మనకు సైకాలజీ ఉంటుంది. ఒక సైకాలజీ కాస్ట్ కూడా 599 కన్నా ఎక్కువగానే ఉంటుంది. మరి సైకాలజీ, పిఐఈ, జీకే, తెలుగు, తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్, ఇంగ్లీష్ మెథడాలజీ, సైన్స్లో ఒక మూడు పార్ట్లు, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదే సోషల్లో నాలుగు పార్ట్లు వస్తున్నాయి, జాగ్రఫీ, హిస్టరీ, ఆ తర్వాత సివిక్స్, ఎకనామిక్స్. ఇది కాకుండా ట్రై మెథడ్స్ వస్తుంది. అంటే దాదాపుగా మీరు కానీ గమనిస్తే ఒక 16 సబ్జెక్టులను మొత్తం కూడా 16 సబ్జెక్టులను 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తూ, ఇందులోనే మీకు మీరు చూస్తే 1 నుంచి 8వ తరగతి వరకు న్యూ టెక్స్ట్ బుక్లను బోధిస్తూ, దీని తర్వాత 9, 10 టెక్స్ట్ బుక్లను కూడా దీంట్లో కలిపి బోధిస్తూనే ఉన్నాం. అయితే వీడియోలన్నీ 1 నుంచి 7 వరకు పూర్తి చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకొక వారం రోజుల్లో పూర్తి వీడియోలు అప్లోడ్ అవుతాయి. అయితే ఈ 8వ క్లాస్ మాత్రం సపరేట్గా మనం ఇవ్వగలుగుతున్నాం. మీకు అందరికీ తెలిసిందే శ్రీప్రజ్ఞ అంటే డిఎస్సికి మారు పేరు. మరి డిఎస్సిలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటామో మీకు అందరికీ తెలిసిందే. విద్యార్థులారా, మీ విలువైన సమయాన్ని నాకు ఇవ్వండి, మిమ్మల్ని అందరినీ కూడా ఉద్యోగస్తులను చేస్తా. ఎందుకంటే రేపటి నుంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను తీసుకుపోతున్నా. ఒక్కసారి ఈ డైలీ టెస్ట్లను ఒకసారి మీరు కానీ చూడండి. ఈ డైలీ టెస్ట్లు మీరు కానీ గమనించినట్లయితే, ఈ డైలీ టెస్ట్లు అన్నీ కేవలము ఇక్కడ మనం ఆఫ్లైన్లో పెట్టినటువంటి డైలీ టెస్ట్లే. ఇవన్నీ కూడా కీతో సహా మనకున్నాయి. వీటన్నిటినీ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఒక్కొక్క డైలీ టెస్ట్ని తీసుకుంటా. ఇప్పుడు జరిగేటటువంటి ఆఫ్లైన్ క్లాసుల్లోంచి తీసుకుంటాం. ఈ డైలీ టెస్ట్లన్నీ కూడా పీడిఎఫ్లో చేంజ్ చేసి మీకు ఈ బోర్డు పైన వేసినప్పుడు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. రోజుకు ఒక పేపర్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకునేటటువంటి విధానాన్ని నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందో దీంతోపాటు మీకు మళ్ళీ ఒక అవకాశం ఇస్తున్నాం. ఏదంటే ప్రతిరోజు మీకు నైట్లో ప్రతిరోజు 8 నుంచి 9 గంటల వరకు, అది ప్రతిరోజు ఆదివారం అయినా సరే మా నిబద్ధతను దృష్టిలో ఉంచుకొని మీకు 25 మార్కులకు మేమేం చేస్తున్నామంటే డైలీ టెస్ట్ నిర్వహిస్తున్నాం. 8 నుంచి 9 వరకు మార్కులు, ర్యాంపులు కూడా ప్రకటిస్తున్నాం. దాన్ని ఉపయోగించుకోండి. ఇప్పుడు రాబోయేటటువంటి పీడిఎఫ్ని మీకు ఉపయోగించుకున్నట్లయితే మా దగ్గర దాదాపుగా మీకు వీడియోస్ అన్నీ ఇచ్చే అవకాశం ఎన్నున్నాయంటే, అప్రాక్సిమేట్గా తీసుకుంటే 900 నుంచి 1000 కన్నా ఎక్కువ వీడియోలు మీకు అందించబోతున్నాం. 900 నుంచి 1000 కన్నా ఎక్కువ వీడియోలు అందించబోతున్నాం. అంటే ఈరోజు ఒక్కసారి మీరు కానీ గమనించినట్లయితే ఒక వీడియో ఎంత కష్టపడి మీకు రెడీ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని మీకు ఇన్ని వీడియోలని చూడండి, ఎంత తక్కువ రేటుకి ఇస్తున్నామంటే 1 రూపాయి వేసుకున్నా కూడా 1000 రూపాయలు అవుతుంది వీడియోలందరికీ.
కారణమేమి కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రతి విద్యార్థికి అందించాల సర్వీస్ మోటోతో ఇవ్వగలగాల ప్రతి విద్యార్థి ఎంతో కొంత శ్రీప్రజ్ఞను గుర్తించుకోవాలనేటువంటి ఒక విషయంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మామూలు రేట్లతో కంపేర్ చేస్తే అసలు మీకు దేనికి కూడా ఉపయోగపడని రేట్లు దీంట్లో అన్ని సబ్జెక్టులు ఉంటాయి ఈ సబ్జెక్టులను మీరు ఏ పని చేసుకున్నా రోజు కనీసం 4 గంటలు చూడండి ఉదయం 2 గంటలు సాయంత్రం 2 గంటలు ఒక నోట్స్ పెట్టుకోండి మీరు చూసిన వీడియోల్ని రాసుకోండి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయండి మేము ఇచ్చేటటువంటి ఎగ్జామ్స్ ఫాలో అవ్వండి ఎందుకు జాబ్రాదో ఒకసారి గమనించండి అంతే ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ వేస్తున్నాం దాన్ని ఒకసారి గమనించండి ఆ తర్వాత ఇంతకు ముందు మీకు చెప్పాను యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అన్నాడు స్వామి వివేకానంద అని చెప్పాను అంటే మన తలదాతకు మనమే బాధ్యులం అసలు ఏం జరుగుతా ఉంది ఎవరైతే ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు ఏ పని చేసుకుంటున్నారో ఏ పని చేసుకోలేదో ఎలా ఉంటున్నారో పక్కన పెట్టండి వాళ్ళైతే అన్ని పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తూనే ఉన్నారు అయితే మనం ఏం చేస్తున్నాం అంటే డిఎస్సి నోటిఫికేషన్ కోసం లేదా ఇంకా మనకు పక్క ఎవిడెన్స్ కోసం ఇంకా సిలబస్ మారుతుందేమో ఈ చిన్న చిన్న కారణాలతో మన వాల్యుబుల్ టైంని వేస్ట్ చేస్తున్నాం మీకు ఒక విషయం తెలుసా ఇంతకు ముందు ఈ గవర్నమెంట్లో ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా 60 రోజుల కన్నా తక్కువే సమయం ఇస్తున్నారు మరి 60 రోజుల్లో మీరేం చేస్తారు సైకాలజీ మాత్రమే చదువుతారా పిఏఈ మాత్రమే చదువుతారా జీకే కరెంట్ అఫైర్స్ మాత్రమే చదువుతారా తెలుగు మాత్రమే చదువుతారా ఇంగ్లీష్ మాత్రమే చదువుతారా ట్రైమెథడ్స్ మాత్రమే చదువుతారా మ్యాథ్స్ మాత్రమే చదువుతారా సోషల్ మాత్రమే చదువుతారా సైన్స్ మాత్రమే చదువుతారా ఏం చదవాలన్నా కూడా సమయం ఉండదు కేవలం గుర్తుంచుకో మిత్రమా ఆఫ్టర్ నోటిఫికేషన్ చదివిన దాన్ని రివిజన్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ప్రిపరేషన్ విధానాలను అనేక రకాలైన అంశాలు మీకు నేను అందిస్తున్నా కాబట్టి మీకందరికీ తెలిసిందే తాబేలు కథ కుందేలు కథ కుందేలు వెంటనే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత విజయం సాధిద్దాం పరిగెత్తేద్దాం రోజుకి 8 గంటలు 10 గంటలు చదివేద్దాం అనుకుంటారు కానీ అది సాధ్యం కాదు అయితే తాబేలు మాత్రమే విజయాన్ని సాధిస్తుంది ఎందుకంటే మెల్లగా 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 నడుస్తూ అది తన అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించేస్తుంది ఇక్కడ విజేతలు కూడా అంతే ప్రతిరోజు తమ టార్గెట్ని దగ్గరకు రీచ్ అవుతున్నారు ఇప్పటికి కూడా మీరు బాధపడాల్సిన అవసరం లే ఈ రోజు కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లే మీరు ఆఫ్లైన్లో రాలేని పక్షంలో ఆన్లైన్ ఉపయోగించుకోండి ఆఫ్లైన్కి రాలేని పక్షంలో ఆన్లైన్ ఉపయోగించుకోండి ఆన్లైన్లో ఉదయం 2 గంటలు చూడండి సాయంత్రం 2 గంటలు చూడండి మీ పనులన్నీ మీరు చేసుకోండి అయితే చూసిన దాన్ని రఫ్ నోట్స్లో నోట్బుక్ పెట్టి రాసుకోండి ఏం జరుగుతుందో గమనించండి మేము ఇవ్వగలుగుతున్నాం దీంతోపాటు రకరకాలైన డైరీ టెస్టులు వీక్లీ టెస్టులు రివిజన్ టెస్టులు ఇస్తాం వాటిని అన్నింటిని ఫాలో అయితే 100కు 100% మీరు ఎందుకు జాబ్ కొట్టారన్న విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు కొద్ది గంటల్లో ముగిసిపోయేటటువంటి 599 ఆఫర్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి సిలబస్ అన్నీ తెలుస్తాయి ఇవన్నీ కూడా మీ స్నేహితులకి మీరు కానీ ఫార్వర్డ్ చేస్తే అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ